నెల్లూరు జిల్లా సంఘంలోని తిరుమల తిప్ప ఎస్టీ కాలనీలో రేషన్ డిస్ట్రిబ్యూషన్ వాహనాన్ని జాయింట్ కలెక్టర్ రోనంకి కోర్మానాథ్ తనిఖీ చేశారు. అనంతరం రేషన్ పంపిణీ తీరుపై లబ్ధిదారులతో మాట్లాడారు. రేషన్ సరుకులు సక్రమంగా అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. సరుకుల నాణ్యతను పరిశీలించిన ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు గర్భవతులు ఇబ్బందులు పడకుండా సచివాలయ సిబ్బందితో నడిపిస్తున్నామని తెలిపారు. ఈ నెల 10వ తేదీ నాటికి రైస్ డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ 90% పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. సివిల్ సప్లైస్ పనులను తహసీల్దార్ కార్యాలయంలో ఉండే రెగ్యులర్ డిప్యూటీ తహసీల్దార్లకి అప్పగించడం జరిగిందని అన్నారు. జిల్లాలో ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా రేషన్ పంపిణీ ప్రక్రియ సజావుగా జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నాగరాజు, డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. అంటే వీళ్ళు ఎక్కువ లేబర్స్ సార్, మార్నింగ్ పనికి వెళ్తారు, ఉండరు, మళ్ళీ మధ్యాహ్నం. అన్నం కూడా మెతుకులు చాలా లాగుంటున్నాయి. పోయిన నెల కూడా అట్టే వచ్చేసా. నేను అదే అన్నాడు, బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పుడు ఈ నెల మనకు లేని వాళ్ళు ఇప్పుడు పండగ వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళు గట్రా ఉంటారు. అటువంటి వాళ్ళకి ఇవ్వలేం కదా మనం. ఈరోజు ఏఎస్ ప్యాక్ చేయడానికి, దాన్ని ఫాలో అప్ చేయడానికి ఈరోజు ఈ 3 మండలాలు విజిట్ చేయడం జరిగిందండి. అలాగే ఈరోజు చూస్తే ఇక్కడ సంఘంలోనే, సంఘం మెయిన్ రోడ్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూషన్ టీవీఎస్ డిస్ట్రిబ్యూషన్ జరగడం జరుగుతుంది. అలాగే కార్డ్ హోల్డర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా సంతృప్తినే వ్యక్తం చేస్తున్నారు అన్ని రకాలుగా కూడా. అయితే కందిపప్పు, షుగర్, ఆట అండ్ బియ్యం ఈ 4 కూడా ఇక్కడ సప్లై చేయడం జరుగుతుంది. కార్డ్ హోల్డర్స్ కొంతమంది ఏంటంటే కందిపప్పు తీసుకోవడం లేదు, వాళ్ళకున్న పర్సనల్ ఇష్యూస్ నుంచి ఫేస్ చేసుకున్నాం. బట్ పీడిఎస్ సిస్టంలో ఏంటంటే చాలా విప్లవంగా మార్పులు గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు ఆ 5 ఇళ్ళు 4 ఇళ్ళు వరకు సంబంధించి ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వచ్చి అక్కడ సర్కిల్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు దాంట్లో భాగంగా ఈరోజు మనకి 438 మొత్తం ఎండీ ఆపరేటర్స్ నుంచి ఇప్పటి వరకు 412 ఎండీ ఆపరేటర్స్ ఆల్రెడీ ఫీల్డ్ మీదకి వచ్చున్నారు. సర్కిల్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది. పర్ డే వీళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. 150 నుండి 200 కార్డులు మనం రోజు ఇవ్వచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 150 కార్డ్స్ తగ్గకుండా అండ్ 200 కార్డుల వరకు కూడా డిస్ట్రిబ్యూషన్ అయిపోతే, అలాగే ఇది పండగ నెల కాబట్టి అలాగే ఎవ్రీ మంత్ కూడాను 10th కల్లా మనం 90% ఆఫ్ ది పీడిఎస్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనం కంప్లీట్ చేయాల్సిందిగా అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. అలాగే ఈ జిల్లాలో ఏం చేశామంటే సిఎస్డిటీలు ఎవరైతే గతంలో ఉండేవారో సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ వాళ్ళని ఏంటంటే మనం డిప్యూటీ తహసీల్దార్గా వేసి అన్ని మండలాల్లో కూడా ఎవరైతే 38 మండలాల్లో డిప్యూటీ తహసీల్దార్ ఉన్నారో డిప్యూటీ తహసీల్దారులు మాత్రమే ఈ సివిల్ సప్లైస్ సిస్టమ్ నీళ్ళు సో మానిటర్ చేస్తారు. అండ్ ఈ లాస్ట్ మంత్ నుండే ఇది మన జిల్లాలో స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి మండలంకి ఒక డీటీ ఉంటారు, ఆ డీటీఏ సివిల్ సప్లైస్ విధానం అక్కడ తీసుకుంటారు. అందు ఆపరేట్ చేయకుండా పనిచేస్తున్నారు. సరుకులు ఇన్ టైంలో అందుతున్నాయా లేదా, కరెక్ట్గా అందుతున్నాయా లేదా, అంటే లబ్ధిదారులు ఏమైనా ఇబ్బందులు పడుతుంటే వాటిని కాకుండా